నమస్తే కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నినాదం ఇచ్చినప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇంకా తలపండిన రాజకీయ నేతలు సైతం ఈజ్ ఇట్ పాజిబుల్ అంటూ అనుమానాల్ని వ్యక్తం చేశారు కొందరైతే షా అతిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు మరికొందరైతే నూట ముప్పై ఏళ్ల హిస్టారికల్ పార్టీ అయిన కాంగ్రెస్ ఇక హిస్టరీలో కలవడం కల్లా అన్నారు కానీ అమిత్ షా ఏ ముహూర్తంలో కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు ఇప్పుడు అదే నిజమవుతోంది కాంగ్రెస్ ముక్త భారత్ అనే సుదీర్ఘమైన లక్ష్యాన్ని బీజేపీ శ్రేణుల ముందు ఉంచి వారిని నిరంతరం కార్యోన్ముఖులను చేయడమే ఈ నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని రాజకీయ నేతలందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తాజాగా కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి మరో రాష్ట్రం చేసారింది పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కుప్పకూరింది అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడింది ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు దాంతో కాంగ్రెస్ డిఎంకే కూటమికి స్పీకర్తో కలిపి పన్నెండు మంది ఎమ్మెల్యేలే మిగిలారు వీరిలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు మరోవైపు ఏడుగురు ఎన్ఆర్ కాంగ్రెస్ నలుగురు అన్నా డిఎంకే ముగ్గురు బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి ప్రతిపక్ష కూటమికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలున్నారు పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయంపై పడింది ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్ష కూటమిని ఆహ్వానించడం లేదంటే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం ఇంకా అసెంబ్లీని రద్దు చేయడం వంటివి ఆమె ముందున్న ప్రత్యామ్నాలుగా కనిపిస్తున్నాయి పుదుచ్చేరిలో రాహుల్ గాంధీ పర్యటించి వెళ్లిన ఒక్కరోజులోనే తమ పార్టీ ప్రభుత్వం కుప్పకూలడాన్ని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దిగమింగుకోలేకపోతున్నారు కొంతమంది అయితే రాహుల్ రాకున్నా బాగుండేదని రాహుల్ పర్యటన సందర్భంగా సీఎం నారాయణస్వామి వన్ మ్యాన్ షోగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి అంతకుముందు నుంచే నారాయణస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు రాహుల్ పర్యటన ముగిసిన వెంటనే కాంగ్రెస్కు జలకివ్వడంతో ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్ నుంచి చేజారినట్లయింది ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే సొంత మెజారిటీతో ప్రభుత్వాలను నడుపుతోంది మహారాష్ట్రలో శివసేన ఎన్సిపి కూటమితో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది అలాగే జార్ఖండ్లోనూ జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంత బలంతో ప్రభుత్వాలు ఉండేవి అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలు నడిపేది అయితే రెండు వేల ఇరవై ఒకటి వచ్చేనాటికి ఈ సంఖ్య మూడుకి పడిపోయింది కేవలం రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కర్ణాటకలో తమ పార్టీ ఓటమి పాలైన బీజేపీకి అధికారం దక్కకూడదనే అక్కసుతో పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఏ జేడీఎస్ అధినేత కుమారస్వామిని అయితే విమర్శించిందో అదే కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ జేడిఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం కుప్పకూలింది ప్రస్తుతం అక్కడ యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది అలాగే మధ్యప్రదేశ్లో సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల ఇరవైలో జ్యోతిరాదిత్య సింధియాతో నెలకొన్న అంతర్గత కలహాల మూలంగా అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది ఇక మధ్యప్రదేశ్ కూడా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇటు రెండు వేల ఇరవైలో అయితే రాజస్థాన్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితే ఉత్పన్నమైంది సీఎం అశోక్ గెహ్లాత్కు సీనియర్ నేత సచిన్ పైలట్కు మధ్య నెలకొని ఉన్న కొన్ని విభేదాల మూలంగా పార్టీ చీలిపోయే పరిస్థితి వచ్చింది క్యాంపు రాజకీయాలు కూడా నడిచాయి చివరకు సయోధ్య కుదిరిన ఇంకా కూడా రెండు వర్గాల మధ్య లొక్కలొకలు కొనసాగుతూనే ఉన్నాయని బోగట్ట ఇక నార్త్ ఈస్ట్ అయితే ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అయింది ఈశాన్య భారత్లోని అసోం అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర సిక్కిం మణిపూర్ నాగాలాండ్ మేఘాలయ మిజోరాం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది మరోవైపు రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై గులాం నబీ ఆజాద్ ఆనంద్ శర్మ వంటి ఇరవై మూడు మంది సీనియర్లు ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ కూడా రాశారు కానీ ప్రయోజనం లేకపోయింది దేశంలో క్రమక్రమంగా ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ మరికొన్ని నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది పశ్చిమ బెంగాల్ అసోం కేరళ తమిళనాడు పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కేరళలో కూడా బీజేపీ బలపడుతుండడం వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయనాడు లోక్సభ నియోజకవర్గాన్ని కూడా వదిలేస్తాడని మరో కొత్త నియోజకవర్గానికి వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ ఆశాకిరణమే తన సొంత నియోజకవర్గం అమేధిని వదిలి కేరళకు రావడం అందులోనూ ముస్లిం మెజారిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అంటేనే కాంగ్రెస్ కాడిని వదిలేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనిస్ట్ హబ్ తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి మరి మందికి షేర్ చేయండి జై హింద్